Want to study in Germany? Then ExceLA is the best option. Admissions with scholarships available. Call 9881 96666. Eppudu double ichi characters panikaravu. Double ichi cheyakandi. Veetiki edana section untunda? Industry paranam. Fraud kadandi. Mosam. 420 cheating. Okay. General baita unde section industry separate ga em undu. It's a crime. 420. Okay. Cheating kada? Cheat cheyadam. So, you are ilaga? Obviously. Enti icharu? Yavelu icha. Ee story meedena ippudu? Ade story. Easy ante card kaadu itla 50000 ante 2012 kante mundu 2011 ee gym ku join avvak mundu itlane unte evodo mutual ga parichem ayipoyi oka 50000 invest cheyinu top character niku maamulu undadani vaadu em chesinante telviga నేను డబ్బులు ఇచ్చిన తర్వాత ఒకరోజు షూట్ పెట్టాడు జీప్లో ఇలా సూపర్ క్యారెక్టర్ అంట ఓ మై గాడ్ ఇక అన్నాడు సార్ ఇక నెక్స్ట్ నుంచి ఆటోగ్రాఫ్ ఇక తీసుకోవాలి సార్ ఇక మీరు ఇక్కడ దొరకరు ఇక ఒక్కరోజుకే అయిపోయింది యాక్టర్ అని చెప్పి నేను అదే హైలైట్ ప్రమోషన్ చేసుకుని ఉంటారుగా ఫేస్బుక్ లో అన్నీ రచ్చ రచ్చ చేసేసినాము కట్ చేస్తే వాడు 50000 తీసుకొని జంపు వాడిని పత్తం లేదు ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ తిరగడం వాడు దొరకడు ఇప్పుడు కూడా వాడు ఎక్కడున్నాడు కానీ సో అలా మోసం జరిగింది ఇండస్ట్రీలో మోసాలు అవుతూనే ఉంటాయి ఇట్లా ఒక ప్రాసెస్లో ఒక డబ్బులు తీసుకున్నాడు వాడు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అన్న ఏదో తిరుగుతుంటాడు ఫోన్ ఇప్పటికీ లేపడు వాని పేరు చెప్పొద్దు పోనీ వదిలే కానీ కలిసాడు ఎప్పుడైనా ఫోన్ లేపుతలేడు డబ్బులు తీసుకున్నాడు నేను అంటే నమ్మిస్తానంటే బలగం సినిమాలో క్యారెక్టర్ లో ఉండి గల్ల పట్టుకొని ఇప్పుడు అడగొచ్చు ఎందుకు లేదు మన అరే బాబు డబ్బులు ఇరా అని అంటాం ఏం చేస్తాం వాడు ఫోన్ లేపుతాడు సో ఇలా అవుతున్నాయి సిరీస్ ఇట్లా జరిగింది అంటే ఇండస్ట్రీ ఎంట్రీలో నేను మోసపోయాను కొత్తగా వచ్చే వాళ్ళు దయచేసి మోసపోకండి ఎవరికి డబ్బులు ఇచ్చి యాక్టింగ్ రాదు డబ్బులు ఎక్కడ ఇవ్వాలంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి డబ్బులు ఇవ్వండి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డబ్బులు పెట్టండి కానీ క్యారెక్టర్ కోసం డబ్బులు ఇవ్వకండి కావాలంటే డబ్బులు లేకుండా మంచి క్యారెక్టర్ చేయండి బట్ ఇది ఇలా మాత్రం మోసపోకండి ఎవరికి డబ్బులు ఇస్తే క్యారెక్టర్ ఇప్పుడు డబ్బులు తీసుకొని నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చినాడు ఆ సినిమా రిలీజ్ చేయడు అంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టు ఆ సినిమా పైన అంత కాన్ఫిడెన్స్ అంత మంచి ప్రొడ్యూసర్ ఉంటే ఆయన్నే ఇన్వెస్ట్ చేసి నీకు క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే డబ్బులు తక్కువ ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్ రేపు పొద్దున రిలీజ్ చేసేటాడు పెద్ద అందుకే పెద్ద ప్రొడక్షన్ ఎక్కువ నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఎలాగో రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న దాంట్లో ఏంటంటే మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి కొత్త కొత్త వాళ్ళకి పాపం వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా తిరగాలి ఏం ప్రాసెస్ తెలియదు అసలు నీ ఎంటర్ కాగానే ఏమంటారు ఇప్పుడు నువ్వు సినిమా కార్డు తీసుకోవాలి ఒక 5000 ఖర్చు అవుతుంది ఫస్ట్ ఆ సినిమా కార్డు తీసుకుంటారు ఎన్ని మెసేజ్లు నాకు ఇన్స్టాలో సార్ ఇట్లా అడుగుతారు ఏమంటారు నేను ఇమ్మీడియట్ నో 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 అస్సలు నో స్ట్రిక్ట్లీ నో అసలు అవసరం లేదు అని అందరు చెప్పడం జరుగుతుంది సో మోసపోతూనే ఉంటారు పాపం మనం ఎంత చేసినా మోసపోతూనే ఉంటారు సో అట్లీస్ట్ ఈ మెసేజ్ రీచ్ అవ్వాలి జాగ్రత్తగా ఉండండి మోసపోకండి ఎక్కడ డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేయాలనే రూల్ లేదు మీరు డబ్బులు ఐదర్ మీకు డబ్బులు ఇచ్చైనా చేయించుకుంటారు లేదా అట్లీస్ట్ మంచి రోల్ ఉంటే ఫ్రీగానే చేయండి అట్లీస్ట్ ఆ ఫుటేజ్ నీకు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ నీకు యూజ్ అవుతుంది వేరే సినిమాలో చూపించుకోవడానికి ఇప్పుడు అమ్మాయిలకి కాస్టింగ్ కోచ్ ఉంది అన్నట్టుగా అబ్బాయిలకు కూడా ఉందంటగా నిజమేనా మన టాలీవుడ్లో లేదండి లేదా ఇంకా లేదు ఇక్కడైతే లేదు మాకైతే ఎప్పుడు అవ్వలేదు టాలీవుడ్లో అయితే లేదు అట్లా కూడా జరుగుతుందా జరుగుతుంది ఇస్ దట్ పాసిబుల్ yes 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 why not it is possible ఇక్కడైతే లేదు మన ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ మాకైతే ఈ 10 ఏళ్లలో మాకైతే ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు హియర్ ఇట్ ఇస్ ఫైన్ నో ప్రాబ్లం నో కౌచెస్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో అమ్మాయిలకి సంబంధించి హరాస్మెంట్ చాలా నాకు తెలియదు అసలు ఇంకా వాళ్ళ పర్సనల్ అండి ఐ డోంట్ నో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ ఎలా చూస్ చేసుకుంటే అలా జరుగుతూనే ఉంటుంది వద్దు అనుకుంటే వాళ్ళు వద్దు కావాలనుకుంటాను కావాలి అంతే ఇట్ ఈస్ ఆల్ ఏ ప్రాసెస్ అంతే ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడతారు ఏం జరుగుతుంది ఎవరు 4 గోడల మధ్యలో జరుగుతూ ఉంటుంది అది ఎక్కడ బయటకు వస్తే ఎవరు తెలియదు ఏం జరుగుతుంది కూడా తెలియదు సో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎందుకు అలాంటి పదాలు వస్తున్నాయి కాస్టింగ్ కోచ్ ఉంది అనేది కాస్టింగ్ కోచ్ నిజంగా ఉంది అనా లేదంటే అది ఒక క్రియేషనా ఉండొచ్చు ఉండదు అని ఏముండదు ఉండొచ్చు వేరే ఇండస్ట్రీలో ఉండడం వల్ల ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది అనే దాని ప్రాసెస్లో అది నార్మల్ అయిపోయింది సడన్గా ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో జరిగిందని చెప్పి సడన్గా బయటకు వచ్చేసి నేను కూడా బాధితురాలని నేను కూడా బాధితుడిని అని అలా అనడము దానికి అందరు అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓహో నిజంగా ఇక్కడ కూడా ఉంటుందేమో అని చెప్పి బ్యాడ్గా అనుకోవడం ఏమీ ఉండదు స్కిల్ బాగుండి బాగా యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంటుంది నీకు నచ్చితేనే చేసుకుంటేలా లేకపోతే వదిలే వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీ హెయిర్ స్టైల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీ మార్కా అది పిచ్చి జుట్టు అంతే, అది మాట అయినది. ఇలా ఆయిల్ పెట్టుకొని వచ్చా, మామూలు ఏవైతే ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. ఏంది కర్లీ హెయిర్, బాన్ కర్లీ హెయిర్. మాకు హెయిర్ లాస్లు ఉండే, జీరో హెయిర్ లాస్ అసలు. ఏది పెట్టు హెయిర్ లాస్, బికాజ్ మా బ్లడ్ లైన్ చాలా స్ట్రాంగ్. మా నాన్నగారు పైల్వాను, మా మమ్మీ వాళ్ళ నాన్న తాత పైల్వాను. సో అక్కడి నుంచి వీఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్లడ్ లైన్ అనమాట మాకు. ఈ హెయిర్ లాస్లు ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్లో నాకు ఫీవర్ నేను చూసి కొన్ని ఏళ్ళు అయిపోయింది. ఫీవర్ ఫీవర్ ఈవర్ అవన్నీ ఏం రా, ఫీవర్ సర్ది ఇవన్నీ రావు. మనిషే కదా ఫీవర్స్ రావా? రావు. నాకైతే పలకరించిపోతూ ఉంటుంది ఎప్పుడు నా ఫ్రెండ్. అస్సలు డల్నెస్ ఫీవర్ అట్లాంటివి ఏముండే నాకు, ఎందుకంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వర్కౌట్ చేస్తూ ఉంటాం కాబట్టి బాడీ హెల్తీగా ఉంటుంటుంది. సో ఈ హెయిర్ అన్నది కర్లీ పిచ్చి జుట్టు అంటారండి. నా మాటినది ఏం చేయాలి, వదిలేస్తుంది దాన్ని. అది ఎటు తిరుగుతుంది, ఎటు చేసినా మళ్ళీ ముంగడ పడిపోతుంది. సో ఇది సిగ్నేచర్ లాగా అయిపోయింది. అది ఓ పాతకాలంలో ఉంటుండే కదా ఇలా సైడ్ క్రౌడ్ అలా ఉంటుంది అది. ఇప్పుడు ఈ మధ్య కర్లీ హెయిర్స్ బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు బాగా సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది హెయిర్ వాళ్ళది. మాదేమో స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్, అంత హెయిర్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మెయింటైన్ చేసుకోలేదు. హెడ్ బాత్ పాపం అబ్బాయిలకి ఏదైనా టిప్ ఇవ్వచ్చుగా. ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు సగం జుట్టు ఊడిపోయింది అని. అంటే ఏది ఏమున్నా నీ మైండ్ ఎక్కువ ప్రెషర్స్ తీసుకోవద్దు. ఎవ్రీథింగ్స్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్. ఈవెన్ యువర్ హెయిర్ లాస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్. ఒక్కసారి ఇక్కడ హ్యాపీగా ఉంటే నీకు ఏమీ ఉండదు, నో హెయిర్ లాస్. నీకు ఫేస్లో కూడా గ్లో పోదు, ఫేస్లో గ్లో కానీ హెయిర్ లాస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్. ఇక్కడ ఇది ఈ ఫంక్షన్ ఇక్కడ కరెక్ట్ ఉంటే అన్నీ బాగుంటాయి. ఇంక హెయిర్ బాగుండాలంటే ఆయిల్ పెట్టుకోవాలి, అప్పుడప్పుడు హెడ్ బాత్ చేస్తుండాలి, స్నానం చేయండి రోజు చాలు. ఓకే, సో తారక రత్న గారి గురించి మాట్లాడదాం. ఏంటి, నేను ఓన్లీ లుక్స్ మాత్రమే మీరు అలాగ ఉంటారు అని అనుకున్నాను, తర్వాత తెలిసింది మీరు మంచి ఫ్రెండ్స్ అని. హౌ అంటే ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సినిమా అయిన తర్వాత ఫస్ట్ ఒక ఆయన మా ఏరియాకి దర్గా ఏరియాకి రావడం జరిగింది. దర్గా చెరువు ఉంటే చెరువు పక్కనే హౌస్ ఉంటుండే, పెంట్ హౌస్లో అక్కడ రావడం జరిగింది. ఒక మ్యూచువల్ త్రూ నాకు పరిచయం అయింది. ఇప్పుడు ఇయర్ ఇది మేబీ 2014లో పరిచయం అయ్యాడు నాకు. మ్యూచువల్ త్రూ పరిచయం అయ్యాడు. నా నమస్తే అండ్ ఆల్. సో అలా పరిచయం అయిన తర్వాత అక్కడ లోకల్ కదా, నేను ఎప్పటి నుంచి పాత మనిషిని కదా అక్కడ. సో ఏదైనా ఉన్న చిన్న వర్క్స్ ఉంటే ఈజ్ టు సే సంజయ్ ఇక్కడ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఈ చిన్న తెలియదు కదా, కొత్తగా వచ్చారు అప్పుడే అక్కడికి వచ్చాడు ఫ్యామిలీ అండ్ ఆల్. సో అలా పరిచయం అవడము. తర్వాత సినిమాలు మళ్ళీ కలిసి చేసాం మేము. రాజా చేవేస్తే అనే మూవీ చేసిన ఫస్ట్ ఆయనతో కలిసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ ఇయర్ చేసింది కాకతీయుడు, తర్వాత రాజా చేవేస్తే మూవీ చేసినాం. కాకతీయుడు కలిసి చేసాము, రాజా చేవేస్తే చేసాము, రీసెంట్గా ఎస్పై అనే మూవీ కూడా చేసినాం. సో తర్వాత కాకతీయుడు అని మూవీ చేయడం, తర్వాత క్లోజ్ అయిపోవడము, వీ యూస్ టు ట్రావెల్. తర్వాత ఆయనతో పాటు ఒకసారి క్యాంపెయినింగ్ కూడా మన ఆంధ్రాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అసలు ఏందా ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది నన్ను నిజంగా. తారక రత్న నేను అప్పుడు లెజెండ్ మూవీ రిలీజ్ అయింది. ఎస్, లెజెండ్ మూవీ సాంగ్స్ ఇన్కుంటూ సూర్యుడు చంద్రుడు, ఐ స్టిల్ రిమెంబర్ దట్. కార్లు వెళ్తూ ఉంటే ఈయనను చూసి పబ్లిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉన్నారు అనుకున్నాం. వాళ్ళ తాతగారి ఇంపాక్ట్ మొత్తము ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఒక టైర్ కింద పడిపోయి నువ్వు దిగుతావా లేదా, దిగేంతవరకు టైర్ కిందనే ఉన్నాడు. తర్వాత ఒక మీటింగ్ పోయినాము, ఆయన పక్కన నన్ను లేపెత్తేసిరు అక్కడెక్కడో. నేను అన్నా నీకో దండము, ఈ ఫ్యాన్స్కో దండము, ఏందన్నా ఈ టార్చర్, ఈ అరాచకం ఏంది. సో అప్పుడు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇష్టపడతారు వాళ్ళు, టచ్ చేయాలి అంతే వాళ్ళకి. వీళ్ళ ఫ్యామిలీ లైన్ అందరినీ చాలా ఇష్టపడతారు ఫ్యాన్స్, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ ఆంధ్రాలో. నేను వెళ్ళా, లైవ్గా చూసాను. సో ఈ ప్రాసెస్లో ఫ్రెండ్లీగా ఉండడము, తిరగడము, ఎక్కడికి వెళ్ళినా పిలవడం, పార్టీస్కి కలిసి వెళ్ళడము, సాయంత్రం ఏమైనా రిలాక్స్గా కూర్చోవడము. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వదిన గారు కూడా తెలుసు, వాళ్ళ పిల్లలతో నేను టైం స్పెండ్ చేయడము, పాప కూడా షూటింగ్స్ సైడ్కి రావడము, కూర్చొని మాట్లాడడము, ఆటలు ఆడడము, ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ జర్నీ. వాళ్ళ వైఫ్ వదిన గారు కూడా నాకు ఏదైనా ఉంటే ఫోన్ చేయడము, సంజయ్ ఇలా బిజినెస్ అనుకుంటున్నా ఏమంటావు, దాని గురించి అడ్వైజ్ అయింది, ఇవి అన్నకు ఒకసారి చెప్పు, ఎక్కడున్నా అన్నకు అనుకో, బ్లా 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 బ్లా, ఇవన్నీ ఏదైనా నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ లాగా ఉంటుండే అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. నేను హీ యూస్ టు బి వెరీ క్లోజ్.